అధ్యక్ష అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టినరు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది, అక్కడ హాస్పిటల్ కట్టినరు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష. అక్కడ ఎంజీఎం ఉంది, ఎంజీఎం లో సరిగ్గా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు? ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష, స్థలాలున్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ రోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష, నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు బోరుబండ పోదాం అధ్యక్ష, ఇక్కడ నుంచి బోరుబండకు వెళ్దాము, అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫులు కట్టుకొని 10-10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్లు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటల్లలో స్టాఫ్ ను రిక్రూట్ చేయలేదు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చో సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ, వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడు చెప్తాడు అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు యాదాద్రి విషయంలో చినజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్ప అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకుంది వీళ్ళు. చాలా ఫండ్స్ ఈరోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలగకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు. కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష? వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? సరే ఎనీహౌ ఏం చేస్తాం అధ్యక్ష? ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ అధ్యక్ష. కానీ మీరు ఈసారి ఇప్పుడు 5 మంత్రులకు అవకాశం ఇస్తారు సార్ మీరు. శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన కొండా సురేఖ గారు, జూపల్లి గారు, ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్, ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష. మా సోదరిమణి, సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష, మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊళ్ళు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడొద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని, ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష.
ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని చెప్పారు. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష, వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారు,